విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు బాధ్యతలు స్వీకరించే వేడుకకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు మొదలుకొని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలి రానున్నారు ఈ మేరకు ఆయా నాయకుల పర్యటన ఖరారైంది అయితే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు స్వాగతం పలుకుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది దీంతో పాటే పొరుగు రాష్ట్రం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వానిస్తారా అనేది కూడా చర్చ జరుగుతోంది తన శిష్యుడు రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం దక్కుతుందా లేదా అనేది తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా నడుస్తోంది రాజకీయంగా వైఎస్ జగన్ చంద్రబాబు బద్ద శత్రువులు వీరిద్దరూ ఏనాడు పరస్పరం గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోలేదు సాంప్రదాయాలను కూడా తుంగలో తొక్కిన పరిస్థితులు ఉన్నాయి ఇన్నాళ్ళు జగన్ పైచేయి సాధించగా ఇప్పుడు బాబు వంతొచ్చింది అయితే బాబు గతంలో మాదిరి వ్యవహరిస్తారా రాజకీయంగా హుందాగా వెళతారా అనేది చర్చ జరుగుతోంది హుందాగా వ్యవహరిస్తే ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్న జగన్ కు ఆహ్వానం పంపాల్సిందే ఆహ్వానం మన్నించి ప్రమాణ స్వీకారానికి హాజరైతే జగన్ కు ప్రజాస్వామ్య సాంప్రదాయాలను గౌరవించినట్లుంటుంది కానీ బాబు జగన్ మధ్య అలాంటి సాంప్రదాయం ఊహించడం కలగా చెబుతున్నారు ఒకవేళ చంద్రబాబు ఒక మెట్టు దిగి జగన్ కు ఆహ్వానం పలికితే ఆయన వచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు జగన్ ఇప్పటికీ తన ఓటమిని అంగీకరించడం లేదు సీఎంగా రాజీనామాను స్వయంగా వెళ్లి గవర్నర్ కు ఇవ్వాల్సి ఉండగా ఇతరుల ద్వారా పంపించారు ఇంతలా జగన్ మొండిగా ఉన్నారు ఈ క్రమంలో బాబు ఆహ్వానం పంపితే వెళ్లే పరిస్థితులు ఏ మాత్రం లేవు ఇక తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాబు ఆహ్వానం పలుకుతారని తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న మాట పొరుగు రాష్ట్రం కావడం మాజీ ముఖ్యమంత్రి కావడంతో మర్యాద చంద్రబాబు పిలిచే అవకాశాలు ఉన్నాయి కేసీఆర్ బాబు కూడా రాజకీయంగా బద్దశత్రువులు కానీ రాజకీయంగా ఎంత కొట్లాడుకున్నా సాంప్రదాయాలను పరస్పరం గౌరవించుకున్న సందర్భాలు ఉన్నాయి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించుగా నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా కేసీఆర్ వెళ్లారు ఇప్పుడు చంద్రబాబు పిలిస్తే కేసీఆర్ వెళతారా లేదా అనేది చర్చ జరుగుతోంది అయితే పరిస్థితులు చూస్తూ ఉంటే కేసీఆర్ జగన్ ఇద్దరికి ఆహ్వానాలు పంపినా కూడా వారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవచ్చు వచ్చే మాట అటుంచి కేసీఆర్ జగన్కు చంద్రబాబుతో పడడం లేదు ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై కేసీఆర్ ఉచ్చు బిగించగా నైపుణ్యాల కుంభకోణం కేసులో చంద్రబాబును జైలుకు పంపారు ఇవన్నీ మనసులో పెట్టుకొని చంద్రబాబు ఆహ్వానం పంపకపోవచ్చు ఒకవేళ పంపినా కూడా కేసీఆర్ జగన్ ప్రమాణ స్వీకారానికి రారు అని విశ్లేషకులు చెబుతున్నారు మరి ఏం జరుగుతుందో ఈ నెల పన్నెండవ తేదీన తెలియనుంది కాగా తన గురువు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు పిలిస్తే వెళతానని ఇప్పటికే రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే